సంక్షిప్త వార్తల సమాహారం న్యూస్ మార్గకి స్వాగతం. కోవిడ్ 19కి సంబంధించిన వ్యవహారాల మీద గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి టీడీపీ లేఖ రాసింది. దీని మీద ఏపీ గవర్నర్ రంగంలోకి దిగారని, ఏపీ ప్రభుత్వానికి సైలెంట్ గా చివాట్లు పెట్టారని అంటున్నారు. ఇంతకీ లేఖలు ఏముందో చూద్దాం. భారత ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ ప్రోటోకాల్ ని ఉల్లంఘించడం, లాక్డౌన్ సమయంలో రాజకీయ లాభాల కోసం ప్రభుత్వ కార్యక్రమాలను దుర్వినియోగం చేయడం, నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సమావేశాలు నిర్వహించడం, ఓట్లు వేయాలని కోరడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదంతా చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. కోవిడ్ 19 రూపంలో మన దేశం తీవ్రమైన పెనుముప్పును ఎదుర్కొంటుంది. అందుకే భారత ప్రభుత్వం వేగంగా స్పందించి ఏప్రిల్ 14 వరకు 3 వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావిత ప్రజల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కోవిడ్ దాడికి గురైంది. తీవ్రమైనటువంటి ప్రమాదం ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ని నిరోధించడానికి అరకొర శ్రద్ధ మాత్రమే చూపుతున్నట్టు కనిపిస్తోందని టీడీపీ తన లేఖలో రాసుకొచ్చింది. పేద కుటుంబాలకి సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా 1000 రూపాయలు ప్రభుత్వం తరఫున కాకుండా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు వాయిదా వేసిన స్థానిక సంస్థల ఎన్నికల్లోని ప్రతిపాదిత వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారు. పేద కుటుంబాలకి డబ్బు పంపిణీ చేయాలనే ముసుగులో అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు బహిరంగ ప్రదేశాల్లో ప్రజలంతా భయపడేలా తిరుగుతూ ఇంటింటికి గుంపులుగా తరలివచ్చారు. దానివల్ల అనేక మంది అనారోగ్యానికి చేటు కలిగింది. అంతేకాకుండా ఇటీవల వాయిదా వేసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతిపాదించిన అభ్యర్థులు రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ప్రభుత్వ నిధులని దుర్వినియోగపరుస్తూ దుర్మార్గ పన్నాగాలను పంపిణీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ ధనం పంపిణీ పేరిట ఆయా ప్రాంతాల్లో ఒక సమూహంగా తిరుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు మరియు స్థానిక సంస్థల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ జెండాలు మరియు వైఎస్ఆర్సీపీ కండువాలతో బహిరంగ ప్రదర్శనతో దీన్ని ఎన్నికల ప్రచారంగా చేస్తున్నారు. నగదు పంపిణీ చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు బహిరంగంగా స్థానిక సంస్థల్లో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు. కోవిడ్ కారణంగా లాక్డౌన్ చేయడానికి సంబంధించినటువంటి భారత ప్రభుత్వం ప్రోటోకాల్ని మన రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాంఛనీయ ప్రవర్తన ద్వారా పూర్తిగా ఉల్లంఘిస్తోంది. భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో అన్ని సామాజిక మరియు రాజకీయ సమావేశాలపైన నిషేధాన్ని విధించింది. ఈ సంబంధంలో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా చేస్తున్నటువంటి రాజకీయ ప్రదర్శనలో 2005 విపత్తు నిర్వహణ చట్టాన్ని నేరుగా ఉల్లంఘించడమే. కోవిడ్ పెను ప్రమాదాన్ని ముంచుకొస్తున్న ఈ తరుణంలో కూడా రాజకీయ లబ్ధి పొందాలని చూడటం మన ప్రజాస్వామ్యంపై ఒక మాయను మచ్చ. కాబట్టి మీరు తక్షణమే జోక్యం చేసుకుని ఈ ప్రదర్శనను నిరోధించి రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని కాపాడాలని అభ్యర్థిస్తున్నాం. మీ గురుతర జోక్యం కారణంగా కోవిడ్ యొక్క ముప్పుపై పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేయడం కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షిస్తుందని గవర్నర్కి లేఖ రాసుకొచ్చారు. దీని మీద స్పందించిన గవర్నర్ కేంద్రం మీద కేంద్రం యొక్క ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం మీద సీరియస్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా న్యూస్ మార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.